బీఆర్ఎస్ నేతలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడం సిగ్గుచూటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సంచలనం కోసమే వారు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించారని ఆరోపించారు. రాష్ట్రపతి రాజకీయ నాయకురాలు కాదన్న విషయం వారు మర్చిపోయారని విమర్శించారు. ప్రెసిడెంట్ స్పీచ్ విన్న తర్వాత ఎవరూ కూడా బహిష్కరించాలనుకోరని అన్నారు. పార్లమెంట్లో సహృద్భావ వాతావరణం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రధాని మోదీ ఎన్నోసార్లు చెప్పిన విషయాన్ని బండి సంజయ్ గుర్తు చేశారు. రాష్ట్రంలో రాచరిక పాలన నడుస్తుందని బండి సంజయ్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ మహిళా ద్వేషి అని, అందుకే ఫస్ట్ క్యాబినెట్లో ఒక్క మహిళా మంత్రి కూడా లేరని అన్నారు. కేసీఆర్ మహిళా గవర్నర్ను అవమానిస్తున్నారన్న బండి హైకోర్టులో ఆమెపై కేసు ఎందుకు వేశారో తెలియక జనాలు నవ్వుతున్నారని అన్నారు. గౌరవ రాష్ట్రపతి గారి ప్రసంగాన్ని బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించడం నిజంగా సిగ్గుచేటు. అసలు ఎందుకు బహిష్కరించినారో కారణం లేదు. వాళ్ళ బహిష్కరించాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పే ప్రయత్నం చేస్తలేరు. రాష్ట్రపతి గారు ఒక రాజకీయ నాయకురాలు కాదు. ఇవాళ వాస్తవానికి రాష్ట్రపతి గారి ప్రసంగం విన్న తర్వాత ఎవరు కూడా బహిష్కరించాలనుకోరు. దేశానికి దిశ దశ ఒక నిర్దేశం చూపినటువంటి ప్రసంగం వారిది. రాష్ట్రపతి గారి ప్రసంగం మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే రాష్ట్రపతి గారి యొక్క ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో అన్ని మాట్లాడచ్చు. వాళ్ళ అభ్యంతరాలు చెప్పచ్చు, మంచి విషయాలను స్వాగతించవచ్చు, వాళ్ళకు నచ్చని విషయాలను వాళ్ళు వ్యతిరేకించవచ్చు. ఆదివాసీలు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి కోపము, ద్వేషం. మహిళలు అంటే ఇంకా ద్వేషం వెనక్కు. మహిళా గవర్నర్ను, రాష్ట్రంలో మహిళా గవర్నర్ను అడుగడుగును అవమానిస్తారు. అసెంబ్లీ విడిచి బడ్జెట్ ప్రసంగించే అవకాశం ఇవ్వరు. వాళ్లే కోర్టు కొతారు, కోర్టు చెంప చెల్లుమనే విధంగా తీర్పునిస్తే మళ్ళీ అన్ని మూసుకొని వాళ్ళే విడ్రా చేసుకుంటారు. సంచలనాల కోసమే ఈరోజు గౌరవ రాష్ట్రపతి గారి యొక్క ప్రసంగాన్ని బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించింది. వాస్తవాలు మాట్లాడితే గవర్నర్ వ్యవస్థనే